ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి ఋతు గురించి, కృప గురించి, జక్కయ్య గురించి, పరిశుద్ధాత్ముని ప్రేరేపణను బట్టి మాట్లాడి ఉన్నాం. అటు విధంగా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ఈ వాక్యము అనేక మంది దైవజనులు కొన్ని వందల మంది కొన్ని వేల సార్లు చెప్పిన మాటలే, కొత్తవేమీ కాదు. అయితే ఇందులో కొన్ని కొత్తగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ కృపా వాచలితను బట్టి వాక్య వర్తమానమును అందించేవాడివి నీవు, మాట్లాడువాడివి నీవు. నీ కృపా దీవెనలు కుమ్మరించమని నీ ప్రేమను, ప్రజలకున్న ఆప్యాయతను, ప్రజలకున్న ప్రేమను విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడు నీవు తప్పనిచ్చి ఇంకెవరు లేరని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16, ఈ క్రైస్తవులందరికీ కూడా ఈ వాక్యము చిన్న బిడ్డలు కూడా, సండే స్కూల్ బిడ్డలు కూడా చెప్పమంటే చక్కగా కంఠబద్ధంగా చెప్తారు. కీర్తనలు, మొదటి కీర్తనలు ఎంత చక్కగా ప్రతివాడికి నిద్రలో లేపినా ఎంత గుర్తుంటుందో, అట్లాగే యోహాను సువార్త 3:16 ఈ వాక్యము నిద్రలో లేపినా కానీ చక్కగా చెప్తారు. అయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము కలిగిన మాటలు మనము వింటున్నామా? నిత్య జీవము కలిగిన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాను అని నీవు భ్రమలో ఉంటున్నావు, భ్రమలో ఉంటున్నావు. క్రైస్తవుడివే, క్రైస్తవుడివే, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, భ్రమలో ఉంటున్నావా, భ్రమపరుచుకుంటున్నావా? మరొకసారి చెప్పుకుందాం, భ్రమలో ఉంటున్నావా, భ్రమపరుచుకుంటున్నావా? నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసుడు అవుటకు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకమును సృష్టించాడు, లోకములో ఉన్న ప్రతి జీవరాశులను ఆశీర్వదించాడు, తర్వాత నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించిన మనిషి మొట్టమొదటిగా చెప్పుడు మాటలు విని పవిత్రమైన స్థలము, ఆశీర్వదింపబడిన స్థలము, అభిషేకించబడిన స్థలము, నిత్యము దేవుడైన యెహోవా నిత్యము ఆ తోటలో నిత్యము ఉండేవాడు. అట్లాంటి పరిశుద్ధ స్థలముని పోగొట్టుకొని అవ్వా ఆదాములు ఏమయ్యారు, బయటపడ్డారు. ఈ ఏదోను వనము అనేది, ఏదేను వనము, యెహోవా నివాసం అది. యెహోవా ఏదోను వనము వంశావళి ఉండేది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వంశావళి అంతా కూడా అక్కడ ఉండాలని ఎంతో ఆశించిన దేవుడైన యెహోవా అవ్వ ఆదాములు తిండికి ప్రేమించి వాళ్ళు ఏమైపోయారు, పరిశుద్ధాత్మని కోల్పోయి బయటికి వచ్చివేశారు. మరి మనము కూడా ఏం ప్రేమిస్తున్నాం, మనము ఎవరిని ప్రేమిస్తున్నాం, ఏమేమి ప్రేమిస్తున్నాం? చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యవనస్తులు ప్రేమించుకుంటారు కొంతకాలమే. చాలామంది ప్రేమించిన పెళ్ళిళ్ళు ఎన్నో విడిపోయినాయి. ప్రియమైన వారలారా,
గమనించండి, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నా చెల్లి అందంగా ఉంటుంది, నా కూతురు అందంగా ఉంటుంది, మా అక్క అందంగా ఉంటుంది అని నీ కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు అని ఉంటారు, ఎన్ని మార్లు అని ఉంటారు కదా. ప్రియ క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి జ్ఞాపకం చేసుకో. ఎవడైనా రోడ్డును పోయే దానయ్య అందంగా ఉన్నావు అంటే 3 సార్లు 4 సార్లు మెడ నొప్పి పొట్టేటట్లుగా వెనక్కి తిరిగి చూస్తావు. ఎందుకని? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, అందాన్ని ప్రేమించుకుంటున్నావు. నీ అందము దేవునిదని నువ్వు గుర్తెరగక జీవిస్తున్నావు. మోసగాడు ఎలా వచ్చాడు? ఇది నిజమా అని వచ్చాడు. మోసపోయి దేవుని ప్రేమను వారు దూరము చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు కూడా బాప్టిజం పొంది, మారు మనసు పొంది, బాప్టిజం తీసుకొని రక్షణ పొంది దేవుని సువార్త ఇంటూ ఎవడైనా దారిని పోయే దానయ్య ఒకడు, నీవు అందంగా ఉన్నావు అంటే ఈమె మెడ నొప్పి పుట్టేటట్టు వెనక్కి తిరిగి చూసింది. ఎందుకని? అందం వ్యర్థం, మోసకరం, అది గ్రహింపు కలగట్లేదు మనిషికి. ఎవరిని ప్రేమించుకుంటున్నావు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడైన యెహోవా లోకమును సృష్టించిన సృష్టిని, తను చేతులతో చేసిన ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమను మనము పొందలేక దూరముగా ఉంటున్నాం. తల్లిదండ్రి ఎంతో ప్రేమిస్తారు, కానీ ఈ కుమార్తె తల్లిదండ్రిని, అన్నదమ్ములను ప్రేమను ఉల్లంఘించి వేరొకరిని ప్రేమించి ఆమె భ్రష్టురాలైపోయి నష్టపోతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి, గుర్తెరగండి. ఏమండి ఆలోచించండి? అయితే ఇక్కడ నిత్యము నిత్య రాజ్యానికి వారసులగుటకు ఉపమాన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులకి 12 మందికి చక్కగా వీడమర్చి విప్పి చెప్తున్నాడు. దేవుని రాజ్యము పెళ్లి విందుకు సిద్ధపరచబడిన వివాహ వేదిక, వివాహ వేదిక, వివాహ స్థలము. అక్కడ పని ఉండదు, ఎంతో పవిత్రమైన ఆహారం ఉంటుంది. ఆ ఆహారము భుజించుతూ నిత్యము దేవుడైన యెహోవాని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతి గానములు చేయుటకు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమించి నువ్వు యోగ్యుడి అవుతావని. కానీ మనమైతే ఎందుకని మనము ఈ భూమి మీదే ఆశించుతాం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మట్టిలో నుంచి తీశాడు, జీవ జలములను మనకి ఇచ్చాడు, నాసిక రంధ్రాలలో జీవించటానికి జీవాత్మను ఊదాడు, కేవలం జీవించటానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవైన నీవు పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నావు. ఎప్పుడు? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం తీసుకొని నీవు పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నావు. ఆ పరిశుద్ధాత్మని నీవు నిత్యము బ్రతికించుతున్నావా? నిత్యము నీవు శోధకుడికి లోనైపోయి శోధకుడిని ప్రేమిస్తున్నావు. శోధకుడు ఎలా ఉన్నాడు? ఇందాక చెప్పాను కదా, అందంగా ఉన్నావు అంటాడు. ఎవరు వాడు? శోధకుడు, సాతాను. వాడి మోసకరమైన మాటలు తీయగా ఉంటాయి, మధురాతి మధురంగా ఉంటాయి. అందుకని బెచీబ సలోమోనికి ఏం చెప్పిద్దంటే, అయ్యా, వేష్య మాటలు
తేనె జారినట్లుగా ఉంటవి నా కుమారుడా. నీవు జాగ్రత్తగా, నీవు నీ తండ్రి తర్వాత నీ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావు గనక జాగ్రత్త సుమి అని తల్లి అయిన బెచీబా కుమారుడైన సలోమోనికి జాగ్రత్తలిచ్చి పంపుతుంది. ఎక్కడికి? సింహాసనం దగ్గరికి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను చాలా క్విక్ది కలిగి తేనె ఎలాగా జారిపోయిద్దో నోట్లో వేసుకుంటే అలాంటి మాటలు మాట్లాడి నిన్ను నన్ను మోసం చేయటానికి నిత్యము వాడు తిరుగుతూనే ఉంటాడు. నీవు పరిశుద్ధాత్మని గ్రహింపు కలిగి జీవించితే నీకు వాడు నీ దగ్గర ఉండడు. చాలామంది ఎవరిని ప్రేమిస్తారు చూసుకుందాం. మనం ఎక్కువగా కూడా చూసుకోవద్దు, మూడే ముగ్గురిని ముగ్గురిని మనము చూసుకుందాం. అయితే లూకాసు వార్త 14:17 విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు దాసులను పంపెను. విందు చాలా సిద్ధముగా ఉన్నది. పెళ్ళి జరుగుతుందండి, భోజనాలు పెట్టేది వాళ్ళు ఏం చేస్తారు, బల్లలు అయ్యేసి ఆ బల్లల దగ్గరికి భోజనం శాలకి పిలుస్తానికి సిద్ధపరిస్తేనే భోజనపు శాలకి పిలుస్తారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవదేవుడైన యెహోవా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనను స్తుతించటానికి ఆరాధించటానికి పెండ్లి విందులో పాలు పంపులు పొందటానికి మహిమ కలిగిన ఆహారాన్ని నువ్వు భుజించటానికి ఆయన నిన్ను పిలుస్తుంటే నువ్వేం చేస్తున్నావు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ భూమిలో నుంచి నువ్వు వచ్చావు, ఈ మట్టిలో నుంచి. ఈ మట్టిలో ఇనుముంది, ఇత్తడుంది, రాగి ఉంది, బంగారం ఉంది, గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది, అనేకమైనవి ఈ భూమిలో ఉన్నవి. అలాగే మానవుడిలో కూడా ఈ భూమి మీద అనేకమైన ఆశలతో ఉంటూ దేవుని వాక్యముని ఆయన ప్రేమను గుర్తెరగక భూమి మీద ఆలోచనతో భూమిని ప్రేమించుతూ ఉండిపోయారు. ఇక్కడ బ్రతికేది 70, 80 యూట్యూబ్లో అయితే 110, 120, 130 అని ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి, ఇంతకాలం బ్రతికారు, ఇంతకాలం బ్రతికారని. మరి మన ఆంధ్రాలో, ఆంధ్రాలో మహా అయితే 90 ఎక్కువగా బతికినోళ్ళు లేరు. అది కూడా ఎక్కడో ఒకళ్ళు 90, అంతా 55, 50 ఏమంటే 70 అంతే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వారు ఏక మనసుతో ఒకే మాట చెప్తున్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళని చూసుకుందాం. అయితే వారు ఏక మనసుతో చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమును కొంటిని, అయ్యా దానిని కొలుసుటకు వెళుతున్నాను, నన్ను క్షమించుడి. 18 Luka 14:18 పొలము కొంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న రాజు ఒకగాని ఒక సమయంలో అలెగ్జాండర్ చక్రవర్తి భూమినంతా స్వతంత్రించుకోవాలని ఎంతో యుద్ధాలు చేసుకుంటూ దేశాన్ని దేశాలను గెలుచుకుంటూ ఈ భూమిని స్వతంత్రించుకోవాలని ఎంతో ప్రయత్నించాడు, ఎంతో కష్టపడ్డాడు. ఒక మలేరియా జ్వరము వచ్చి చనిపోయాడు. భూమిని ప్రేమిస్తున్నావా నీవు? జ్ఞాపకం చేసుకో. రియల్ ఎస్టేట్ వారు భూమి వ్యాపారం చేస్తున్నారు. ఎవరికైనా మనశ్శాంతిగా కుటుంబము కానీ మీరు కానీ సంతోషముగా ఉన్నారా ప్రియ? క్రైస్తవులే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. జాగ్రత్త ప్రియమైన వారులారా, నిత్యము నిత్య రాజ్యానికి నీవు అక్కడ కూర్చునే స్థలముని నువ్వు సంపాదించుకున్నావా? పరలోక రాజ్యములో దేవుని సింహాసనము యొద్ద కూర్చునే స్థలము కానీ నుంచుని స్థలము కానీ నీకున్నదా? ఏ స్థలము కొరకు పరిగెడుతున్నావో జ్ఞాపకం చేసుకో. ఇంకొకడు ఏమంటున్నాడంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకడు నేను
ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించుకొనుటకు వెళుతున్నాను, నన్ను క్షమించుడి. ఇదేంటి వ్యాపారం? భూమిని లెక్క చూడాలి, భూమి చూసుకోవాలి అనేవాడు భూమి సంబంధి, రియల్ ఎస్టేట్కి సంబంధి, పరలోక రాజ్య భూమిని విసర్జించిన వాడు దానికి సాదృశ్యమై ఉన్నాడు. పరలోక రాజ్య సింహాసనముని, ఆ సింహాసనము దగ్గర ఉన్న స్థలముని పోగొట్టుకున్నవాడై ఉన్నాడు. మరి సింహాసనం ఒక స్థలంలో కూర్చోబెడతారు, పెడతారు, ఆ దగ్గర నిలబడాలంటే స్థలం ఉండాలిగా మనకు ఖాళీ. ఆ స్థలముని పోగొట్టుకుంటున్నాడు. ఉపమాన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇక్కడికి వచ్చేలేక ఐదు జతల ఎడ్లంటే 10 ఎడ్లను కొనటానికి వెళ్ళాడు. ఎందుకని? వ్యాపారం. భూమి దున్నితే పంట పండియొచ్చు, పంట పండితే డబ్బు సంపాదించుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా క్రైస్తవులు ఉన్నారు, జాగ్రత్త. దేవుని వాక్యానికి నీవు విరుద్ధముగా నీ సంపాదనను సంపాదించుకుంటే అది నీవు పారవేసుకున్నట్లే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి జక్కయ్య ఎంతో సంపాదించుకున్నాడు, కానీ తీర వచ్చేలేక ఏం చేశాడంటే నిత్య రాజ్యానికి వారసుడగుటకు, అబ్రహాము కుమారుడగుటకు ఏమన్నాడు? అయ్యా, నేను ఎవరి యొద్దను అన్యాయముగా తీసుకున్న ఎడల వానికి 4 ఇస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎడ్లు ఊరికనే తెచ్చుకుంటారండి? వ్యాపారం, వ్యాపారం. మా ఊర్లో ఎడ్లు ఉండేవి మాకు, మాకు మా పెదనాన్న వాళ్ళకి మొత్తం 3, ఒక బాబాయ్, 2 పెదనాన్నలు. మా బాబాయికి 2 ఎడ్లు ఉండేవి, మా పెదనాన్నకి 2 ఎడ్లు ఉండేవి, ఇంకొక పెదనానికి 2 ఎడ్లు ఉండేవి, మొత్తం 6 ఎడ్లు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మట్టి దోల్తానికి వ్యాపారం, అలాగే గడ్డి దోల్తానికి, అలాగనే వేరొక పొలంలో దున్నుతానికి వెళ్ళినప్పుడు ఎకరానికి ఇంతని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎందుకని? వ్యాపారం. ఆ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్త వహించు. ఏం ప్రేమిస్తున్నా? డబ్బుని ప్రేమిస్తున్నావు, నీవు సంపదని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావో గుర్తెరిగి గమనించు, గుర్తెరిగి గమనించి దేవుని వైపు నీవు ఎలా ఉన్నావో పరిశీలించుకో ప్రియ దేవుని బిడ్డలారా. నీకు తెలుసు ఈ భూమి శాశ్వతం కాదని, ఈ సంపద శాశ్వతం కాదని. ప్రతి క్రైస్తవుడికి తెలుసు కొత్త ఆకాశము కొత్త భూమి ఉన్నది అని. ఈ భూమి శాపవలె సుట్టబడిద్దని తెలుసు. తెలియని క్రైస్తవుడు ఉన్నాడా? లేడు అంటే వాడు క్రైస్తవుడు కాడు. శాపవలె చుట్టబడిద్ది అని తెలిసిన ప్రతి క్రైస్తవుడికి కూడా తెలుసు కొత్త ఆకాశం ఉందని తెలుసు. మరి ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఉండటానికి వరకు నువ్వు సంపాదించుకో, నీవు జీవించడానికి సంపాదించుకో. మితిమించి చేసుకుంటే సిమెట్లు కొట్టేస్తాయి, దొంగలు కన్నము వేస్తారు. ఆలోచించుకో, ఎవరిని ప్రేమిస్తున్నావో గమనించుకో, ఎవరిని ప్రేమిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి. నీ బిడ్డలను, నీవు, నీ కుటుంబము దేవుని సింహాసనాన్ని దగ్గర నిలబడి ఆయన్ని ప్రేమించాలి. నిన్ను అందుకు సృష్టించాడు, ఆయన్ని ఆరాధించటానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వేమో లోకములోను, లోక ఆశల్లోను, సంపదలోను భూమిని ఆశించితే నీకు ఏమాత్రము కూడా ఆశీర్వాదము ఉండదు. వ్యాపారస్తుడు సంతోషంగా నేను నిద్రపోయాను ఈరోజున మనస్ఫూర్తిగా అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? జ్ఞాపకం చేసుకోండి. నిత్యము టెన్షన్.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడ దాని గురించి ఇంకొక మాట చెప్పుకొని మనము ఈ వాక్యాన్ని వివరించుకుందాం. ఇప్పుడు 20వ వచనం, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను. ఎవరికి? భోజనం చేయటానికి, పరలోక రాజ్యానికి నేను రాలేను. నా శరీర వాంఛలతో నేను ఉంటున్నాను. పౌలు గారు ఏమన్నారు? లాభమైన ప్రతీది కూడా నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఆ మనస్సు నీలో పుట్టాలని నా కోరిక, నా ఆశ కూడా. ప్రియ క్రైస్తవుడా, ఆలోచించు. నోవహు కాలములో పెళ్ళిళ్ళు చేసుకొనుసు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకొనుసు వారు నోవహు వార్తను ప్రకటించితే ఎవ్వరూ గ్రహింపలేకపోయేలేకే ఏమైంది? జలప్రలయం వచ్చి పాత భూమి అంతా కొట్టుకుపోయింది. పాత భూమి అంతా కొట్టుకుపోయి కొత్త భూమి వచ్చింది. నోవహు వంశముల వాళ్ళే ఇప్పుడు మనమున్నది. మనమున్నది ఎవరమయ్యా అంటే నోవహు వంశముల వాళ్ళమే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి, గమనించండి. పెళ్లి చేసుకుంటున్నావు, న్యాయమే. పెళ్ళిళ్ళకి ఇస్తున్నావు, న్యాయమే. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తని, పెళ్లి కుమారుడిని నీవు వివాహం చేసుకుంటున్నావా? నీవు నేను పెళ్లి కుమార్తెమే. పెళ్లి కుమారుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అంటే అర్థమేమిటి? నా భర్త, వేలాది మధ్యలో నా ప్రియుడిని నేను గుర్తుపడతాను అంటున్నావు. నిజమే కదా అది? సంఘములోనికి వెళుతున్నాము, సంఘము కన్యక అయి ఉన్నది, వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు కదండి. మరి సంఘములో నువ్వు ఉన్నావు, పురుషుడు అయినను స్త్రీ అయినను నీ భర్తని నీవు ప్రేమిస్తున్నావా? నీ భర్తని నీవు వివాహము చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయనకు అనుగుణంగా నీవు జీవిస్తున్నావా? ఆలోచించు, గమనించు. నిత్యము కూడా నీవు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సువార్తని మనము ప్రేమించుతూ, ఆయన ఆజ్ఞలను పాటించుతూ, ఆయనను సొంత రక్షకుడుగా నీవు అంగీకరించుతూ, ఆయన కట్టుబాటులలో నీవు జీవించితే మేలు. ఏమంటారండి? పెళ్లి చేసుకున్నావు, భర్త చెప్ప చేతుల్లో ఉండాలి. భర్త చెప్పు చేతుల్లో ఉండాలంట. మరి నువ్వు రక్షణ పొందావు కదా, మరి పెళ్లి చేసుకున్నట్లేగా? మరి ఆయన చెప్ప చేతుల్లో నీవు ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. రక్షణ పొందావుగా, బాప్టిజం తీసుకున్నావుగా, సొంత రక్షకుడిగా అంగీకరించావుగా, మరి ఆయన చెప్పినట్లుగా నీవు జీవించుతున్నావా? ఈ భూమి మీద చాలామంది ఇళ్లల్లో నేను చూశాను, మా ఆయనకి తెలియకుండా నేనేమీ మాట్లాడనండి, మా ఆయనకి తెలియకుండా నేనేమీ చెప్పనండి. మరి అంతగా ఈ మనిషిని గౌరవ మర్యాదలతో ప్రేమిస్తున్నావు, మరి నీవు దేవుని కుమార్తెవు, కుమారుడవు. మరి నీవు ఆయన మాటకు లోబడి ఆయనను ప్రేమించుతూ, ఆరాధించుతూ, ఘనపరుస్తూ దేవునితో నీవు ఉంటున్నావా? జ్ఞాపకం చేస్తా. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడండి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి తను ఒక్కగాని ఒక కుమారుడైన ఇస్సాకుని మోరియా కొండ మీదకు తీసుకొని వచ్చి బలి ఇవ్వటానికి ఎనుకకి తీయలేదు. నీకున్నదా ఆ తెగింపు? అందుకని అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను అంటున్నాడు. ఇస్సాకు తండ్రి నడిచిన నడకలో నడిచి ఇస్సాకు దేవుడు అయ్యాడు.
యాకోబు ప్రాణభయం వచ్చినప్పుడు ఆయనను ఆశీర్వదించితేనే వదులుతానని, ఆయన ఆశీర్వాదం ఆయన దగ్గర ఉన్నదని గుర్తెరిగి ఆయన యాకోబు ఇశ్రాయేలుగా మారి ఇశ్రాయేలు యాకోబు దేవుడు ఇశ్రాయేలు దేవుడు అయ్యాడు. మరి నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? లేకలేక పుట్టాడండి ఒక కొడుకు. ఒక కొడుకుని తీసుకొచ్చి మోరియా కొండ మీద బలీయమంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కనీసం శారా తెలిస్తే శారా ఒప్పుకునేదా? అయితే చక్కగా తీసుకెళ్ళి ఆ మోరియో పర్వతం మీద బలిపోయేటప్పటికీ, అబ్రహామా నీవు యథార్థవంతుడివి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, అబ్రహాము నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని దేవుడైన యెహోవా చెప్పాడు. మరి నీ పట్ల అదే మాట ఉన్నదా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. నువ్వేం ప్రేమిస్తున్నావో గమనించుకో నీ హృదయంలో. చాలామంది వస్త్రాలను ప్రేమిస్తారు, బంగారమును ప్రేమిస్తారు, బంధువులను ప్రేమిస్తారు, తల్లిదండ్రిని ప్రేమిస్తారు, అన్నదమ్ములను ప్రేమిస్తారు. కానీ అవి న్యాయమైనవే, కానీ మొదటి స్థానము, మొదటిగా దేవునికి మొదటి స్థానము, మొదటి ప్రేమ ఆయనకే చెందాలి. లేని ఎడల నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు కాదు. కొన్ని ఇళ్ళల్లో ఏమంటారు తల్లిదండ్రి, నిజంగా నా కొడుకు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడంటాడు. అవునండి, కుమార్తె విషయంలోకి వచ్చేలోకే ఇద్దరు ఏమంటారు, నా కుమార్తె నా మాట వింటది, నన్ను ప్రేమిస్తుంది, నా మాట జమ దాటదు. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? ఆలోచించు. సాతాను వచ్చి అనేక రకములైన నీకు ఆశ చూపించినప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండి, నీవు దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా నీవు జీవించి పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రేమించి ఈ రాజ్యము శాశ్వతం కాదని గుర్తెరగాలని కోరుచు. నిత్యము నీవు ఈ భూమి శాశ్వతము కాదని నీ హృదయంలో నిత్యము ఉండాలని కోరుచు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యముని మనము. సర్వోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ వాచ్యత, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావాలను బట్టి నాయన ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని సింహాసనము దగ్గర ఉండాలని ఒక పట్టుదల, ఆశ, కోరిక, దేవుని సింహాసనమును చూడాలని ఒక ప్రేమ, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని పవిత్రత కలిగి పవిత్రమైన ప్రేమలో వీరు శాశ్వతంగా ఉండాలని ఇంటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని మీరే తాకి ముట్టి వారితో పరిశుద్ధాత్ముడా నిన్ను నువ్వే గణపరచుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చేసి రక్తమే యేసు రక్తమే సంపూర్ణ కలుగును గాక. ఆమెన్.